లోటు ఉందన్న ఈ లోటు భర్తి చేయి జగదన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ వాటర్ది కొద్ది ప్రాబ్లం అండి, అది నేను చేపిస్తాను. శ్మశానానికి దోవ అడిగావు, వ్యాండ్ అడిగావు, అది తర్వాత కొంతమంది గెవేస్తాగా కాగదు, అది అది అంతే కదా. అదే 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 అయ్యి అంతే కదా. నాలుగు సాయం చేయండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు బుడం గుంటకు సంబంధించి సచివాలయంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కచెల్లెమ్మగారు అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మాకు హారతిస్తూ ఈరోజు వారు ఆహ్వానించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ కూడా ఏవైతే పథకాలు పెట్టాడో అవన్నీ కూడా అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకు భాగంగా ముఖ్యంగా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది విద్యార్థుల చదువు కోసం. ఈరోజు విద్యార్థుల చదువు కోసం ఒక్కదానికే దాదాపు 54,000 కోట్ల పైచేరుకు ఈరోజు వారికి డైరెక్ట్ బెనిఫిట్ అయితేనేమి, ఇండైరెక్ట్ బెనిఫిట్ అయితేమి అందజేసిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా రైతాంగం కావచ్చు, అక్కచెల్లెమ్మగారు కావచ్చు, ఈరోజు అనేక పథకాల ద్వారా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఈరోజు అందిస్తూ ఏ విధంగా రాష్ట్రాన్ని విజయపథంలోకి నడిపిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే పడే విధంగా ఈరోజు ఇవ్వటం నిజంగా పేద ప్రజల యొక్క అదృష్టం అని కూడా చెప్పాలి. ఈరోజు ఏ విద్యార్థి కూడా చదువుకి ఇబ్బంది కాకుండా ఆర్థిక పరిస్థితులు బాగా కాకపోయినా కూడా మా పిల్లవాడిని 1వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివించేదాకా కూడా మాకు జగనన్న తోడుగా ఉండాలని ఉన్నాగని ప్రతి ఒక్క అక్క జగమ్మ ధైర్యంతో ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న
చేయితాని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఒక 1 వీక్ నుంచి ఏ విధంగా విద్యార్థులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ఇది స్కీమ్ పెట్టి ఆ అమౌంట్ని ఏ విధంగా విదేశాలకి కొన్ని డోగా కంపెనీల ద్వారా తగ్గించి వాటిని చంద్రబాబు నాయుడు గారు సొమ్ము చేసుకొని డైరెక్ట్గా ఈరోజు సిఈడిసి కావచ్చు ఈడీకి కావచ్చు చిక్కిన పరిస్థితి మనం చూస్తాను. ఎప్పుడైనా నేను నిప్పు అంటాడు, అది నిప్పు కాదు, ఆయన ఆగిబాబా నగబై దొంగకి నాయకుడు, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ, 14 సంవత్సరాలు పరిపాలన చేశానని చెప్పి దాదాపు 600 కోట్ల రూపాయలు పంది కుక్కుగా తిన్న గజ దొంగ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఒక కొడుకు లోకేష్ గారు అయితేనేమి. ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది, పాపం చంద్రబాబు నాయుడు గారికి బాధ ఏంటంటే నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా కలుగోగం అయిపోద్ది, నా వెనక ప్రజలు ఉన్నారు, మా వెనక మా క్యాడర్ ఉంది అని చాలా నమ్మకంగా ఉండేడు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడంటే పాణి దరిద్రం వదిలింది అని ఈరోజు అక్క జగంపు ఇందాక చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది. అటువంటి నాయకుడు ఉంటే ఏమి లేకపోతేనేమి, మమ్మల్ని అంతా కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఇక్కడ కొన్ని రోడ్డు వేస్తే ఆ రోడ్లలో వేరే పార్టీ అని చెప్పి ఆ రోడ్లకి పైపు వేయకుండా నీవు కాకుండా చేసింది తెలుగుదేశం నాయకుడు. అటువంటివి కూడా ఈరోజు అక్క చెగమ్మకి చెప్తా ఉన్నారు, దాన్ని ఇమ్మీడియట్గా మేము శాంక్షన్ కూడా చేయించేసాం, ఇప్పుడు దాన్ని నీవు గడిస్తాం. అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు ఈ కాగనీరు ఈ ఎస్సీ ఎస్టీ కాగనీరు గతంలో వైఎస్ఆర్ ఇచ్చిన సైట్లను సైతం చాలా సైట్లు ఈరోజు దాదాపు 80 సైట్లు ఇక్కడ ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. ఆ సైట్లన్నీ కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కానీ వాటిని అనాథగైజ్డ్గా తెలుగుదేశం నాయకులు ఆక్యుపై చేసి వాటన్నింటినీ కూడా అనుభవిస్తున్నారు. అక్కడ ఏం కట్టడం లేదు, ఖాళీగా ఉన్నాయి, చెట్టు మూసున్నాయి. ఈరోజు మేము చెప్పేది వారు దొంగ పట్టాలు ఎత్తుకొచ్చి ఆ ల్యాండ్కి సంబంధించి ఆడ ల్యాండ్కి సంబంధించి అసలు అలాట్మెంటే చేయకపోయినా కూడా దొంగ పట్టాలు కొన్ని బాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చే కానీ దొంగ పట్టాలు క్రియేట్ చేసి ఆయన సంతకంతో ఎత్తుకొచ్చి ఇక్కడ పేద పేదని కట్టుకోనివ్వకుండా అలాట్ చేయనివ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. మేము చెప్పేది ఒకటే, అది ఎవరికి ఇచ్చిన స్థలాలు కావంట, అది ఖాళీగా ఉందంట, దాన్ని ఇమీడియట్గా ఆర్డీఓ గారిని కూడా రమ్మని చెప్పున్నాము, ఎంఆర్ఓ గారిని కూడా రమ్మని చెప్పున్నాము. ఇక్కడ చాలామంది కుటుంబాలు ఒక ఇంట్లోనే 3-4 పెళ్ళి కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 54 మందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ కావాలని అర్జీలు కూడా ఇస్తున్నారు. ఆ ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి ఎవరైతే ఆ ఇళ్ల స్థలాలు కట్టుకోకుండా అసలు కగాడు చేయకుండా ఉన్నాయో ఆ సైట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయించి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్థలాలు కూడా కట్టుకోలేదంటే దానికి ఒక అర్థం ఉంది, అది ఏ విధంగా కబ్జా చేసావో కూడా దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అటువంటి సైట్లు కానీ ఉంటే వాటిని ఖాళీ చేయించి ఆ పట్టాలు ఒకవేళ ఇచ్చి ఉన్నా కూడా రద్దు చేయించి ఆ గజ దొంగ యొక్క అనుచరులు చాలామంది ఆక్యుపై చేస్తున్నారని ఇక్కడ అక్క చెల్లమ్మగే చెప్పారు. అదేవిధంగా ఎవరైనా మా పార్టీకి సంబంధించిన వారు కూడా అటువంటివి ఏమైనా చేస్తుంటే తప్పకుండా వాటిని రద్దు చేయించి వాటిని ఆర్డీఓ గారి ద్వారా మళ్ళీ పట్టాలు 54 మందికి కూడా ఇక్కడే ఇప్పిస్తామని కూడా ఈరోజు తెలియజేస్తాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా పేద ప్రజలకు మనం చేయాలి. ఈరోజు భగవంతుడు అనేవాడు
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో మాకు కావచ్చు పేద పేదకు కావచ్చు లేదా ఇంకెవరికైనా కావచ్చు ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు వారికి శిక్షకు ఏ విధంగా పడతాయో ఈరోజు ఒక వారు తప్పించుకున్నా ఎప్పటికైనా సరే శిక్ష అంటూ పడుద్ది ఆ పడిన వాటిలో ఈరోజు ఆ భగవంతుడు శిక్షించిన వాళ్ళలో ఈ గజ దొంగ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కాబోయే గజ దొంగ కొడుకుగా బజ్జీగా బుజ్జిబాబు గారు ఇద్దరు కూడా ఉంటారు అదేవిధంగా వాళ్ళ తోడుగా వాళ్ళ నాయకు తెలుగుదేశం నాయకుడు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా తప్పకుండా జరిగిపోయేది ఖాయమని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ